29:11 2:21 మీ కొరకు ఈరోజు దేవుని వాగ్దానం. కొందరు రథమును బట్టి కొందరు గుర్రములను బట్టి అతిశయపడుదురు, మనమైతే మన దేవుడిని యెహోవా నామమును బట్టి అతిశయపడదుము. కీర్తన గ్రంథం 20:7. సమ్ ట్రస్ట్ ఇన్ చారియట్స్ అండ్ సమ్ ట్రస్ట్ ఇన్ హార్సెస్, బట్ వీ విల్ రిమెంబర్ ద నేమ్ ఆఫ్ ద లార్డ్ ఆఫ్ గాడ్. Psalm 20:7. ప్రభునందున ప్రియ సహోదరి సోదరులారా, మన ప్రభును రక్షకుడిని యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభాలు వందనాలు తెలియజేయుచున్నాను. ఈ ఉదయకాలం దేవాది దేవుడు మనకిస్తున్న వాగ్దానం, కొందరు రథమును బట్టి కొందరు గుర్రములను బట్టి అతిశయపడుదురు, మనమైతే మన దేవుడిని యెహోవా నామమును బట్టి అతిశయపడదము. నా ప్రియ దేవుని పిల్లలారా, ఈ ఉదయకాలం దేవాది దేవుడు మనకు తెలియజేస్తున్న మాట, లోకంలో ఉన్న అనేక మంది వారు కలిగి ఉన్న వాటిని బట్టి అతిశయిస్తూ ఉన్నారు. ఈ కీర్తన దావీదు రాశాడు. దావీదు ఒక మహారాజు. ఆయన తన చుట్టూ ఉన్న పరిస్థితిని బట్టి, తన మీద ఉన్న శత్రువులు, తనకు విరోధంగా ఉన్న శత్రువులు వారు దేని బట్టి అతిశయిస్తున్నారో అని తెలియజేస్తున్నాడు. వారైతే వారు కలిగి ఉన్న వాటిని బట్టి, గుర్రాలను బట్టి, వారుకున్న రథాలను బట్టి, వారుకున్న ఆయుధాలను బట్టి వారు అతిశయిస్తారు. కానీ నాకైతే నా దేవుడు ఉన్నాడు, ఆయనను బట్టి నేను అతిశయిస్తాను, ఆయనే నాకు విజయమిస్తాడు అని దావీదు మాట్లాడుతున్నాడు. ఈ ఉదయకాలం నా ప్రియ సహోదరి సోదరులారా, దేవుని సేవకుడిగా ప్రేమతో కోరుచున్నాను, మీరు కలిగి ఉన్న వాటిని బట్టి, దేనిని బట్టి కూడా మీరు అతిశయించొద్దు. మీరు దేవుని బట్టి అతిశయించండి. దేవుడు మనకు విజయం ఇస్తారు, దేవుడు మనకు క్షేమం ఇస్తారు, దేవుడు మనకు ఆరోగ్యం ఇస్తారు, దేవుడు మనకు సమృద్ధి ఇస్తారు, దేవుడు మనకి మన జీవితంలో అసాధ్యమైన కార్యాలు సాధ్యపరుస్తారు. కనుక ఈ ఉదయకాలం దేవుడి వాగ్దానం మనందరి జీవితంలో నెరవేర్చి, ప్రభువును బట్టి అతిశయించేవారుగా మనం ఉండి, ఆయన్నే స్తుతించేవారుగా మనం ముందుకు సాగుదాం. దేవుడు ఈ మాట మన వెనుకల్లో దీవించునుగాక. ఆమెన్. పరమతండ్రి, ప్రేమగల నాయన, మీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్న ఈ ఉదయకాలం మీరు మాకు ఇచ్చిన వాగ్దానముకే నీకు స్తోత్రాలు తండ్రి. లోకంలో ఉన్నవారు వారు కలిగి ఉన్న వాటిని బట్టి వారు అతిశయిస్తున్నారు. కానీ మేమైతే నాయన నిన్ను బట్టి, నువ్వు మా ఇళ్ళ చేసిన త్యాగాన్ని బట్టి, సిలువ బలయాగాన్ని బట్టి అతిశయిస్తూ ముందుకు సాగుతున్నాం తండ్రి. మా ప్రియులందరినీ మీరు దీవించి ఈ వాగ్దానం వారి జీవితంలో నెరవేర్చి, ఇదిన వివాహ దినాలు జన్మదినాలు జరుపుకున్న ప్రతి ఒక్కరిని ఆశీర్వదించి, బలహీన బలపరిచి, రోగులను స్వస్థపరిచి మీరే మహిమను పొందుకోమని యేసునామమున ప్రార్థించి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ, త్రియేక దేవుని యొక్క దీవెన సదా మనందరికీ తోడే నడిపించునుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యు ఆల్.